క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన నామంలో మీ అందరికీ ప్రభువు ప్రత్యేక నందనాలు తెలియపరుస్తున్నాను. మరి యొక్క మారు దేవుని వాక్యాన్ని వినేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఉచితంగా ప్రభు మనకు అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకుని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృపా సత్య సంపూర్ణుడివి దయగలిగిన దేవుడు ప్రభు, మీ స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో నీ ప్రజలమైనటువంటి మా పట్ల మీరు చూపిన అమూల్యమైన కృపకై స్తోత్రాలు. నాయన, ఇశ్రాయేలీల నిమిత్తం తండ్రి మీరు పరమును వీడి ప్రభువా భూలోకానికి వచ్చి వారి మధ్యలో ఉండి నాయన వారి మొర విని వారికి సహాయపడ్డారు. నాయన, వారితో మీరు మాట్లాడారు. మీరు మాట్లాడుతూ ఉండగా తండ్రి ఐగుప్తును వారు దాటారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, అరణ్యాన్ని దాటారు. ప్రభువా నాయనా, మీ మాటలు వింటూ ఉండగా కానాన్లో ప్రవేశించారు. ఈ సమయంలో తండ్రి మా ఆత్మీయ జీవితాలు మీరు బలపరిచేటువంటి సందేశాన్ని మాకు అందించండి. ప్రభువా, మేము కూడా మా ఎదుటున్నటువంటి తండ్రి నాయనా ఐగుప్తును, ఎర్ర సముద్రాన్ని, అరణ్యాన్ని ప్రభువా దాటుకుంటూ కానాన్లో ప్రవేశించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. మీకేం మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మీ దాసుండనటువంటి నాతో కూడా మీరు మాట్లాడమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. రండి, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథం, కొన్ని వచనాలు నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతున్నాను. ఎఫ్రాయిము మన్యమందు రామతయిం సోపీము పట్టణపు వాడైన ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాతీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఏలీహుకు జననమై మరోహాము కుమారుడు. అతనికి ఇద్దరు భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతి యొక్క యెహోవాకు మొరుకుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అతడికి పోవుచుండెను. ఆ కాలమును ఏలి యొక్క ఇద్దరు కుమారులు హోప్నీ ఫినేహాసులు యెహోవాకి యాజకులుగా నుండిరి. క్రీస్తునందు ప్రియులారా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. సమూయేలు మొదటి గ్రంథంలోంచి కొన్ని వచనాలు మనం చదువుకోవటం జరిగింది. మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సమూయేలు మొదటి గ్రంథం పులరా దరిదాపుగా 7-8 అధ్యాయాల వరకు కూడా న్యాయాధిపతుల కాలము కొనసాగుతూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం విన్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో 13 న్యాయాధిపతులు మనకు కల్పిస్తారు. న్యాయాధిపతులు మొత్తము 15, 13 న్యాయాధిపతులు న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తారు. సమూయేలు మొదటి గ్రంథంలో మరొక ఇద్దరు న్యాయాధిపతులు, ఏలి చివరి న్యాయాధిపతి అనేటువంటి సమూయేలు మనకు కనిపిస్తాడు. చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో 13 న్యాయాధిపతుల కాలం ముగించబడింది. 14వ న్యాయాధిపతి అయినటువంటి ఏలి జీవిస్తున్నటువంటి దినాలు, ఆ దినాల్లో ఒక కుటుంబం గురించి దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, రూతు గ్రంథం న్యాయాధిపతుల దినాల్లో జరిగినటువంటి ఒక కుటుంబ చరిత్ర. అలాగే ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథంలో కూడా కొన్ని కుటుంబాల గురించి, న్యాయాధిపతుల దినాల్లో జీవించినటువంటి కొన్ని కుటుంబాల జాబితాను దేవుడు ఇవ్వటం జరిగింది. వారిలో ఒక కుటుంబం ఎల్కానా కుటుంబం. పిల్లరా, నేనెప్పుడు చదువుతూ ఉంటాను న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం మనం చూస్తే మనకు కనిపించేటువంటి మాట ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో పలుమార్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజు లేడు కనుక ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించు చూవచ్చిరి అని గమనిస్తే, ఈ యొక్క ఏలి దినాలు కూడా ప్రతి ఒక్కరు కూడా తనతో ఇష్టానుసారంగా జీవించేటువంటి దినాలు జరుగుతున్నటువంటి సమయం. వాక్యం ఏంటన్న ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు ఏలి దినాల్లో ప్రజలు ఏ విధంగా అయితే తనకు తాను ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారో, ఈ యొక్క దినాలలో కూడా ప్రతి మనిషి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తున్నటువంటి దినాలు మన కళ్ళ ముందు ప్రజలు మనం చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని గమనిస్తే ఎవరు ఏ విధంగా జీవించినప్పటికీ, ఎవరు వారి ఇష్టానుసారంగా జీవించినప్పటికీ
దేవునికి నమ్మకమైనటువంటి కుటుంబాలు లేదంటే నమ్మకమైన వ్యక్తులుగా జీవించిన కొంతమంది జాబితాను మనం ఈ యొక్క గ్రంథాల్లో చూస్తూ ఉన్నాం. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డ ఎల్కానా గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. న్యాయాధిపతుల దినాల్లో కొన్ని లక్షల కుటుంబాలు ఇజ్రాయెల్ దేశంలో జీవించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కుటుంబాల్లో రకరకాల భిన్నత్వాలు కనిపిస్తూ ఉన్నాయి. భార్య భర్తల పట్ల అనేకమైనటువంటి భయంకరమైనటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. భర్త ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు, భార్య తన ఇష్టానుసారంగా జీవించేటువంటి స్త్రీగా కనిపిస్తుంది. అటువంటి భయంకరమైనటువంటి రోజుల్లో, భయంకరమైనటువంటి దినాల్లో దేవుని కొరకు జీవించినటువంటి ఒక కుటుంబం గురించి ఈరోజు మీతో చెప్పాలని, ఒక వ్యక్తి గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. పిల్లరా, ఎల్కానా గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యం మనం గమనిస్తే చూడండి, ఎల్కానాలో కొన్ని మంచి లక్షణాలు. ఎల్కానా ఎంత మంచి భర్తో. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డ హన్నా పెనిన్న అనేటువంటి ఇద్దరు భార్యలు కలిగి జీవించినటువంటి దినాలు ఎల్కానా. దేవుని వాక్యం మనం గమనిస్తే చూడండి, ఈ యొక్క భర్త తన భార్యను ఏ విధంగా గౌరవిస్తూ ఉన్నాడు, ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడో మనం ఈ యొక్క వ్యక్తి జీవితంలో మనం చూడొచ్చు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ దేవుని వాక్యం మనం గమనిస్తే మొదటి విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఎల్కానాలో ఉన్న ఒక మంచి లక్షణం, లేదా ఇతడు షిలోహునందు ఉన్న సైన్యములకు అధిపతి యొక్క యెహోవాకు నొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అతడికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హొప్ని ఫినేహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. దేవుని వాక్యాన్ని గమనిస్తే ఆ దినాల్లో దేవుని మందిరంలో దేవుని పరిచర్య చేసేటువంటి ఆ యొక్క ఏలి కుమారులు సైతం పాపానికి దాసులై ఉన్నారు. ఏలి కుమారులు సహితం లోకానుసారంగా జీవించే వ్యక్తులతో సరి సమానంగా ఉన్నారు. కానీ ఆ మందిరానికి ఆరాధనకు వెళుతున్నటువంటి ప్రియ ఎల్కాను మాత్రం దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనిపిస్తున్నాడు. ఎంత మంచి సద్గుణం చూడండి, ఎంత మంచి లక్షణం. ప్రియ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇతడు తన మటికి భక్తి జీవితం కాదు, కానీ తన భార్యను తన కుటుంబాన్ని దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళేవాడు. ప్రజలు అందరు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు, కానీ ఎల్కానా మాత్రం దేవుని పాదాలు పట్టుకొని విడిచిపెట్టేవాడు కాదు, దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. సంతోషం వచ్చినా దేవుని సన్నిధికి వెళ్ళేవాడు, దుఃఖం వచ్చినా దేవుని సన్నిధికి వెళ్ళేవాడు, స్తుతించాలన్న దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. తాను ఒక్కడే కాదు, తన కుటుంబం అంతా కూడా వెళ్ళి దేవుని నామాన్ని స్తుతించాలని ఆశపడేవారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ ఈ వాక్యం మనం గమనిస్తే తన కుటుంబంతో పాటు అతడు దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఈనాడు దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి సహోదరులు, ఈ కుటుంబాలతో మీరు దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నారా? ప్రియా సహోదరులారా, మీ భార్యను వెంట పెట్టుకుని దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నారా? మీ పిల్లల్ని చేత పట్టుకొని దేవుని మందిరానికి వెళుతూ ఉన్నారా? ఈనాడు దేవుని సన్నిధికి వెళ్ళేవారు కుటుంబంలో 10 మంది ఉంటే ఒక్కరు వెళ్ళడానికి కష్టమైపోయింది. ఒకరు ఆత్మీయంగా నడవాలనుకుంటూ ఉంటారు, కానీ మిగిలిన వారందరూ కూడా వారి ఇష్టానుసారంగా నడవాలనుకుంటూ ఉంటారు. కానీ ఎల్కానా తన భార్యను కూడా దేవుని సన్నిధికి నడిపించేటువంటి వ్యక్తి, ఆ భార్య భర్తలు ఇరువురు కూడా దేవుని మందిరాన్ని దర్శించేటువంటి వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు. మందిరంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి వారైనా కానీ దాన్ని నడిపించేటువంటి వ్యక్తులు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ వారికి మనుషులతో పని లేదు, కానీ వారికి సృష్టికర్త అయినటువంటి తమ రక్షకుడు తమ విమోచకుడు అయినటువంటి దేవునితో మాత్రమే పని. వాక్యం ఏంటన్నా ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు దేవుని మందిరానికి వెళుతున్నటువంటి నీవు ఎవరి గురించి వెళుతూ ఉన్నావు? మనుషుల మెప్పు గురించా? మనుషుల ఆనందం గురించా? మనుషుల సంతోషం గురించా? మనుషుల్లో లెక్కించబడటానికి కాదు. అలాంటి జీవితం మనకొద్దండి. ఎల్కానా ప్రజల వైపు చూడలేదు, కానీ తాను దేవునిని ఆరాధించడానికి దేవుని సన్నిధికి వెళ్ళేవాడని దేవుని వాక్యం మనం గమనించవచ్చు. చాలా మంచి భర్త, తన భార్యను దేవుని సన్నిధికి వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళే వ్యక్తి. దేవుని వాక్యం మనం గమనిస్తే పిల్లరా చూడండి,
మరొక లక్షణాన్ని ఎల్కానా జీవితంలో నుంచి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి అధ్యాయం అదే వచ్చును. హన్నా తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. దేవుని వాక్యం మనం గమనిస్తే చూడండి, ఈ యొక్క ఎల్కానా తన భార్య అయినటువంటి హన్నాను ప్రేమిస్తూ ఉన్నాడు. తన భార్యను ప్రేమించేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే అందరికంటే ఒక పావులు ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ, నీ ఇంటిలో తల్లి తండ్రి పిల్లలు నీ బంధువులు అనేక మంది ఉండొచ్చు, కానీ వారందరిలో నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు? దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఎల్కానా జీవితాలు మనం చూస్తే ఆ ఇంటిలో ఎంతమంది ఉన్నప్పటికీ ఈ ఎల్కానా తన భార్యను మాత్రము ఎక్కువగా ప్రేమించే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటే దేవుని వాక్య భాగం మనతో మాట్లాడుతుంది, తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చుచూ వచ్చును. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ, ఆమె ఒకటి అడిగితే ఒకటి బదులుగా రెండు ఇప్పించటం, పలాంది కావాలని అడిగితే దానికి తోడుగా ఆమె అడగకపోయినప్పటికీ మరొక వస్తువుని పెంచడం, అంటే భార్యను ప్రేమించేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని గమనిస్తూ ఉంటే భార్య జీవితంలో లేదంటే తను సంతోషాన్ని తన దుఃఖాన్ని లేదా తన బాధను తనకు కలిగిన సమస్యలన్నింటినీ షేర్ చేసుకునేటువంటి పట్టించుకునే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు, కలిసి పంచుకునే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. పిల్లరా, దేవుని వాక్యంలో వ్రాయబడిన ఒక మాటను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. ఆది కాండం 2:24 స్వయాన దేవుడు తన నోట నుంచి తెలియపరిచినటువంటి శ్రేష్టమైన మాట వ్రాయబడింది. ఆది కాండం 2:24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వాక్యం ఏంటన్న ప్రియ దేవుని బిడ్డ, ఆ ఇంట్లో హన్నా జీవితంలో కొంత దుఃఖం కనిపిస్తూ ఉంది, హన్నా జీవితంలో కొంత రోదన కనిపిస్తూ ఉంది, హన్నా కొన్నిసార్లు మానసికంగా బాధపడుతూ ఉంది, హన్నా కొన్నిసార్లు దుఃఖ సంద్రంలో మునిగిపోతూ ఉంది. కారణం ఏంటంటే హన్నా జీవితంలో ఒక లోటు, గర్భఫలం లేరు కాబట్టి, పిల్లలు లేరు కాబట్టి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని గమనిస్తే ఇవన్నీ కూడా ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. లేని కారణాన హన్నాను ఎంతో ప్రేమించేటువంటి భర్తగా కనిపిస్తూ ఉన్నాడు. తన బాధను ఎప్పటికప్పుడు నివారించేటువంటి స్థాయిలోనికి వెళుతూ ఉన్నాడు. ఏ రోజు కూడా తన భార్య మనసును నొప్పించే వ్యక్తిగా ఈ యొక్క ఎల్కానా మనకు కనిపించట్లేదు. ప్రేమగా చూసుకునే వ్యక్తిగానే కనిపిస్తూ ఉన్నాడు. ప్రేమించే విషయంలో కానీ, సహకరించే విషయంలో కానీ, ఏదైనా చేయాలి అనుకున్నటువంటి విషయంలో కానీ తనకంటే ఒక రెట్టు ఎక్కువగానే ఆలోచన చేస్తూ ఉన్నాడు తన భార్య గురించి. ఎంత మంచి భర్త! ఈనాడు మన క్రైస్తవ కుటుంబాల్లో అలాంటి పురుషులు ఉన్నారా అని దేవుని వాక్యం ప్రశ్నిస్తూ ఉంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మన కొరకు కనిపెట్టేటువంటి లేదంటే కుటుంబాన్ని గట్టిగా పట్టుకొని బాధ్యతలను భరిస్తూ లేదంటే వాటిని అన్నింటినీ కూడా నిర్వహిస్తూ ముందుకు కొనసాగుతున్నటువంటి ఆ యొక్క భార్య మీద ప్రేమ చూపించిన భర్తలు ఎంతమంది ఉన్నారని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎల్కానాకు అనేకమైన పనులు ఉన్నాయి సమాజంలో, కానీ వాటన్నిటికంటే కూడా ఎక్కువగా తన భార్యతో సహవాసం చేసేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు, ప్రేమించే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు, తనలో దుఃఖాన్ని నివారించే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థనా పరుడు అయితే, ఆత్మీయుడు అయితే, నువ్వు రక్షించబడితే, నువ్వు దేవుని తెలుసుకుంటే మొదటిగా నీ ఇంటి వారిని నువ్వు ప్రేమిస్తావు, నీ ఇంటి వారిని నువ్వు సన్మానిస్తావు, నీ భార్యను జ్ఞాపకం చేసుకుంటావు. దేవుని వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి, న్యాయాధిపతులు ఇష్టానుసారంగా జీవించే దినాల్లో న్యాయాధిపతులు దేవుని కొరకు పోరాడేవారండి, కానీ ప్రజలు మాత్రం వారి ఇష్టానుసారమైన జీవితాన్ని విడిచేవారు కారు. కానీ ఎల్కానా అలాంటి లోకానుసారంగా నడిచే వ్యక్తి మాత్రం కాదు, లోక సంబంధి కాదు, దేవుని చిత్తాన్ని విడిచి నడిచేవాడు కాదండి. దేవుని చిత్తాన్ని కనుగొని తన కుటుంబాన్ని దేవుని భక్తితో ఆత్మీయ జీవితంతో బలాన్ని పొందుకుంటూ సమకూర్చుకుంటూ దేవుని కొరకు నిలవబడేటువంటి ఒక మంచి మనిషిగా కనిపిస్తున్నాడు. దేటేట దేవుని సన్నిధికి వెళ్ళేవాడు, ఇంటిలో తన భార్యను జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు.
వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ కుటుంబంలో సమాధానం ఎందుకు లేకుండా పోతుంది? మీ కుటుంబంలో కలహాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? భార్యాభర్తల మధ్యలో ఎందుకు సమాధానం లేకుండా పోతుంది? ఒకరు ఒక రకంగా మాట్లాడుతుంటే మరొకరు మరొక రకంగా మాట్లాడుతుంటే సమాధానం కనిపించలేదు కొన్ని కొన్ని స్థలాల్లో, కొన్ని కొన్ని గృహాల్లో. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. చూడండి, ఎల్కానా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఎల్కానా వచ్చినప్పుడు సమస్యలు కనిపించేవి కావు. సమస్యలు అన్నట్టు కూడా కనిపించే సమస్యలన్నట్టు కూడా సరిచేసి అందరినీ ప్రేమించేటట్టు ఒక మంచి భర్తగా ఎల్కానా కనిపిస్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడా, ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉండొచ్చు, కానీ సమస్యలను సమాధాన పరిచయం భర్తగా నీ ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవుని పిల్లల కుటుంబం సంతోషంగా ఉండాలని, రక్షణ పొందిన వారి జీవితాలు ఆనందంగా ఉండాలని, దేవుని తెలుసుకున్న వారి జీవితాలు సంతోషంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడా, లోపాలు లేని కుటుంబాలు లేవండి, సమస్యలు లేని కుటుంబాలు లేవండి. కానీ సమస్యలను పెంచుకునేవారుగా మనం ఉండకూడదు, కానీ సమస్యలను సమాధాన పరుచుకునేవారుగా మనం ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒక దుఃఖంలో మునిగిపోయేది హన్న, కానీ వెళ్ళగానే ఆయన పని దుఃఖంలోంచి తన భార్యను విడిపించి సమాధానపరిచి మంచిగా తనకి ఏది కావాలో ఏది అవసరమో తెలుసుకొని దాని విషయంలో సహకరించే భర్తగా కనిపిస్తుంది. అంతేగాని ఏ రోజు కూడా హన్నాను కోపపడిన వ్యక్తిగా ఎల్కానా కనిపించట్లేదు. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఎల్కానాలో మరొక మంచి లక్షణాన్ని మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. మొదటి అధ్యాయం 8వ వచనం, ఆమె పిరిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చను. చూడండి, చెప్పుచూ వచ్చను. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, హన్న మాటి మాటికి దుఃఖపడడానికి గల కారణం ఏంటంటే తనకు పిల్లలు లేరు. పిల్లలు లేరని చెప్పి హన్నాని నిందించేవారు ఎవరు? పెనిన్న. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, పెనిన్నకు పిల్లలు ఉన్నారు, సంతోషించవచ్చు, కానీ హన్నాకు పిల్లలు లేరు కాబట్టి పెనిన్న మాటి మాటికి నీవు గొడ్రాలు అని అంటూ ఉండేది. ఆ మాట పడినప్పుడల్లా హన్న చాలా దుఃఖపడుతూ ఉండేది, చాలా వేదనలో ఉండేది, చాలా శ్రమలో ఉండేది. కానీ ఎల్కానా వెళ్ళి హన్నాను దుఃఖంలోంచి విడిపించేవాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, చూడండి, కుటుంబంలో అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ సమస్యలను సమాధాన పరిచేటువంటి మంచి భర్తగా ఎల్కానా కల్పిస్తున్నాడు. ఈ యొక్క పెనిన్న స్థానంలో ఈనాడు మన కుటుంబాల్లో ఒక అత్త, లేదంటే ఒక మామ, లేదంటే ఒక వదిన, లేదంటే ఒక ఆడబిడ్డ, లేదంటే ఇంకా రకరకాల బంధువులు మన కుటుంబాల్లో ఉంటారండి. పిల్లలు లేని కారణాన నిందించే వ్యక్తులు అనేక మంది లేకపోలేదు ఈ దినాల్లో. ప్రియా సహోదరి, సహోదరులారా, మొన్నటి దిన ఒక సహోదరి ఫోన్ చేసింది, అన్న నా కోసం ప్రార్థన చేయండి. ఏంటమ్మంటే, వివాహమై 5 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు. అవునా, ప్రభు ఇస్తాడమ్మా అని చెప్పి చూస్తుంటే ఆ సహోదరి అంటుంది, ఇస్తాడని నాకు నమ్మకం ఉందన్న, కానీ మా ఇంటి వారు నన్ను వేధిస్తూ ఉన్నారు, పిల్లలు పుట్టట్లేదని రకరకాలుగా బాధ పెడుతూ ఉన్నారు, రకరకాలుగా గాయపరుస్తూ ఉన్నారు, రకరకాల సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు, 10 మందికి 10 రకాలుగా మాట్లాడుతూ చెబుతూ ఉన్నారన్న అని చెప్పి రోధిస్తూ ఉంది. పోర్చుకోమో, దేవుడు ఇస్తాడు, ధైర్యంగా ఉండంటూ ఉంటే చచ్చిపోదాం అనుకుంటున్నానన్న వాళ్ళ నిందలకి, వాళ్ళ మాటలకి చచ్చిపోదనిపిస్తున్నానని చెప్పి ఒక సహోదరి నాకు చెప్పి రోధిస్తూ ఉంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడా, చెప్పకుండా ఉండేవారు అనేక వేల మంది ఉన్నారండి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, పిల్లల్ని దేవుడు ఇవ్వాలి, ఆయన ఇష్టం. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే హన్నాకు సొంతం లేకుండా దేవుడు చేశాడు, దేవుడే చేశాడు. ఇవ్వాలన్నా దేవుడే, ఇవ్వకుండా ఆపాలన్నా దేవుడే. అంతేగాని పాప సహోదరి జీవితంలో ఏముంది, ఆమె ఏం చేయగలదు? దేవుని వాక్యాన్ని గమనిస్తే చూడండి, పెనిన్న స్థానంలో ఈనాడు మన కుటుంబాల్లో రకరకాల మనుషులు కనిపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అత్తే అవ్వచ్చు, లేదంటే మామే అవ్వచ్చు, లేదంటే భర్తే అవ్వచ్చు, ఎంతమంది ఎన్ని రకాలుగా. కొన్నిసార్లు ఇంటి వారందరూ మంచివారే, ఎవరు ఏం మాట్లాడరు, కానీ ఇరుగు పొరుగు వారు మంచోళ్ళు కాదు, రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళకి ఏం పని ఉండదు, అరుగుల మీద కూర్చొని వాళ్ళు చేసే పనే అది. వాళ్ళ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని వాళ్ళు చూడరు, కానీ పక్కింటి వారి లేదంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు కళ్ళల్లో నలుసులు మాత్రం చూసేవారుగా ఉంటూ ఉంటారు. వాళ్ళ కుటుంబాలు అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి, కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా మీకేంటి వంకుంది అని చెప్పి అడిగేవాళ్ళు ఎక్కువ మందిగా ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన పరురాలువే, ప్రార్థన పరుడువే. ఇలాంటి
అనేక మంది నిన్ను శోధిస్తున్న సమయంలో నువ్వు నలిగిపోతూ ఉన్నావు, కృంగిపోతూ ఉన్నావు. ఎన్ని ఆటుపోట్లండి అన్నాకి, కానీ ఆటుపోట్లన్నీ కూడా ఎప్పుడు తెరిచిపడి తెలుసా? సాయంత్రం తిరిగి తన భర్త ఎల్కాన్ ఇంటికి వచ్చినప్పుడు ఆ బాధంతా నివారణ చేసేవాడు. అనేవాడు, నీకు పిల్లలు లేరని ఎవరన్నారు అని చెప్పి అనేవాడు. అదిగోండి ఆ ఎదిరింటా ఉందనుకోండి, ఆమెకేం తెలుసు, నేను నీ కొడుకు కంటే ఎక్కువ కదా అనేవాడు. ఎంత మంచి భర్త అండి, నీకు 10 మంది కుమారుడు కంటే, 10 మంది నీకు పిల్లలు పుడితే నీకు ఎంత సంతోషం ఉండిద్దో, ఆ 10 మంది కంటే నేను శ్రేష్టమైన వాడిని కానా? ఓదార్చేటువంటి భర్త అండి. ఇలాంటి వారు ఉన్నటువంటి కుటుంబాలు సమాధానంగా ఉండిపోతాయి, సంతోషంగా ఉండిపోతాయి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ, భూలోకంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబం, దేవుడు నిన్ను ఉద్దేశించి నిన్ను దీవించడానికి సిద్ధపరిచిన కుటుంబం, భార్య లేదంటే భర్త లేదంటే పిల్లలు తల్లిదండ్రులు అత్తమామలు వీరందరూ కూడా దేవుడు నీకు సహాయకులుగా ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని సరిచేసుకునేటువంటి బాధ్యత నీదే, ఆ కుటుంబాన్ని బలపరుచుకునే బాధ్యత నీదే. లోపాలు ఎవరిలో లేకుండా ఉండవు, కానీ లోపాలను సరిచేసుకోవాలి. లోపాలు ఉన్నాయని చెప్పి ఆ లోపాన్ని పదే పదే 10 సార్లు ఎత్తి చూపిస్తూ 10 మందికి చెబుతూ ఉంటే ఆ 10 మందిలో నీవే చులకనైపోతావు. ఎల్కానా ఎవరికి చెప్పేవాడు కాదు, దుఃఖములో ఉన్నటువంటి అన్నాను ఓదార్చేవాడు, దుఃఖంలో ఉండి తన భార్యను ఆదరించేవాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి, ఎవరి ఆదరణ లేదు, ఎల్కానా ఆదరణే అన్నాకుంది. ఇంట్లో ఎవరు ఆదరించేవారు కాదు అన్నాని, కానీ తన భర్త మాత్రం ఎప్పుడూ ఆదరించేవాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ, నీకోసం కనిపెట్టుకొని జీవించేటువంటి నీ భార్యని ఏ రోజు కూడా నువ్వు నిందించొద్దాం. ప్రతిరోజు నీవు ఆమె విషయంలో కొంత ఆలోచన కలిగి జీవించు. దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, నిన్ను దేవుడు దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎంతగా అంటే బహుగా దీవించాలని ఆశపడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, చూడండి, అన్నా జీవితంలో ఎన్నాళ్ళు పిల్లలు లేరు, కానీ ఆ లేని దినాలన్నీ కూడా పిల్లలుగా లేదని కుమారులుగా కుమార్తెలుగా ఈ యొక్క ఎల్కాననే అన్న కనిపించాడంట. అద్భుతం జరిగింది, ఎల్కాన నిరీక్షించాడు, పిల్లల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే, పిల్లరా ఎల్కానా జీవితంలో లేదా తన భార్య, తను ప్రేమించిన తన భార్య అన్న జీవితంలో లేని లోటు దేవుడు అద్భుతం చేసి తీర్చేశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా సమస్యలే లేవు, సహాయం దొరికే వరకు కూడా ఎల్కానా ఎదురు చూస్తూ వచ్చాడు. సహాయం దొరికే వరకు కూడా ఎల్కానా ఎంతో దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఆ కుటుంబం సర్దుకునే వరకు కూడా, ఆ కుటుంబం కట్టబడే వరకు కూడా, ఆ కుటుంబంలో అందరూ కూడా చక్కగా ప్రేమతో జీవించేటువంటి ఆ సమయం వచ్చే వరకు ఎల్కానా తన చేతులతో పట్టుకుని అందరిని నడిపించుకుంటూ వచ్చాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని ప్రభు నీ కొరకు అందిస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్ను ఉద్దేశించే మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీ జీవితం ఎలాగుంది? ప్రేమించే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? సమాధానపరిచే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? లేదంటే నీకు అప్పగించిన కుటుంబాన్ని అందరినీ కూడా మంచిగా నడిపించేటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా? ఎల్కానా చూడండి, న్యాయాధిపతుల దినాల్లో ఇష్టానుసారంగా వారు ప్రవర్తించేటువంటి దినాల్లో దేవుని కొరకు నిలవబడినటువంటి ఒక మంచి గొప్ప మనిషిగా కనిపిస్తాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ చెడిపోయినటువంటి ఈ యొక్క అనేక మంది ప్రజలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. వీరందరూ దేవుని మాటను మీరిన వారు, దేవుని మాటను విననొల్లని ప్రజలుగా కనిపిస్తున్నారు. వారి మధ్యలో నీ వారిలో ఒకరి వలె కాకుండా దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నిలవబడేటువంటి జీవితాన్ని నువ్వు కలిగి జీవించాలని దేవుడు నిన్ను ఉద్దేశించి నిన్ను చూస్తూ ఆయన ఆశగా ఉన్నాడు. నువ్వు జీవించగలిగితే ఎల్కానాను కనికరించిన దేవుడు నిన్ను కనికరించాలని ఆశపడుతున్నాడు. ఎల్కాన కుటుంబంలో సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఇచ్చాడు. నీ కుటుంబాన్ని కూడా సమాధానపరిచి ఆనందపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. దయచేసి స్థలం నుంచి ప్రార్థనలోకి పిలిస్తే దైవ సేవకునిగా నేను మీ కొరకు ప్రార్థన ఆశపడుతున్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము విన్నాం ప్రభా, మీ స్తోత్రాలు. శ్రేష్ఠ మనుషుని మీ మాటలు మేము విన్నాం తండ్రి. అయాగి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, ఎల్కాన తండ్రి తన భార్యను తండ్రి ఎంతో ఆదరించే భర్తగా, ప్రేమించే భర్తగా తండ్రి, ఎవరు ఎన్ని విధాలుగా అనుకున్నా కానీ ఆ దుఃఖమంతటిని తొలగించేటువంటి నివారించే భర్తగా ఎల్కాన కనిపిస్తున్నాడు ప్రభువా. ఈనాడు మా క్రైస్తవ కుటుంబాలు అనేక మంది సహోదరులు ఏడుస్తున్నారు ప్రభువా, ఆ యొక్క ఆ ప్రేమ ఆప్యాయత కరువై
భర్త ద్వారా తండ్రి వారిని మీరు కదిలించండి, వారి మనసులు మీరు మార్చండి ప్రభువా. కొంతమంది ఇప్పుడే కన్నీరు విడుస్తున్నారు తండ్రి, ఇప్పుడే ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. నేను వారిని దర్శించండి ప్రభువా. ఇప్పుడే వారి జీవితాలు యేసు నామంలో తండ్రి మీరు బలపరచమని కోరుతున్నాను, సహాయం చేయండి. నైనా ప్రార్థనలోకి మించి ప్రతి ఒక్కరిని దర్శించమని కోరుతున్నాను. మీకే మహిమ చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభువాల మీ నామానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు అతి శ్రేష్ఠమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క అమూల్యమైనటువంటి కార్యక్రమాన్ని ఈ దినం మనకి సహకరించిన వారు సత్యనపల్లి ప్రాంతం నుంచి చింతమండల యేసమ్మ గారు. మరి గడిచిన నెలలో కూడా వారు ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించారు. మరి ఈ యొక్క ఈ దినం కూడా ఈ నెలలో కూడా ఈ కార్యక్రమాన్ని వారు ఆర్థికంగా బలపరిచారు. లక్షల మంది చూసే విధంగా వారి ఆశీర్వాదం కొరకు ప్రయాసపడి ఈ యొక్క కార్యక్రమాన్ని బలపరిచినటువంటి ఆ యొక్క సహోదరి కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అని తండ్రి, కృపగలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మీద అవసరాలు మా ప్రియ సహోదరి చింతమల్లేశం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యవారు యజమాని రాజశేఖర్ గారు సహాయం చేయమని కోరుతుంది. నాయన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా ఉన్నతమైనటువంటి తండ్రి స్థితిలో ప్రభు మీరు నిలబెట్టమని కోరుతున్నాను. అద్భుతం మీరే చేయండి నాయన. అయ్యా అయ్యా తండ్రి నాయన ప్రభు మీ రాజ్య సువార్త నాయన వ్యాప్తి కొరకై తండ్రి చేసిన ఈ యొక్క మంచి పరిచర్య కొరకే మీకు వందనాలు. సమృద్ధి సమృద్ధి నాయన వారి కుటుంబంలో తండ్రి మేము చూడాలని ఆశపడుతుంది. మీరు సమృద్ధి అయిచ్చింది, సహాయం చేయండి. మీద అవసరం కుటుంబం బహుగా దీవించమని కోరుతుంది. చేయుచున్నటువంటి ఉద్యోగాన్ని కనికరించి ప్రభావ బలముగా నడిపించి అన్ని విషయాలు జ్ఞానంతో నిప్పని కోరుతుంది, సహాయించి. మీకేం మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్ఠమైన నామను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రభునేసు క్రీస్తు వారు సెలవిచ్చిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులరా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. సువార్త పరిచర్య, అనేక మందికి సువార్త అందించబడటానికి దేవుడు అనేక విధాలుగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిలో ఒక భాగము ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం. ప్రియులరా, ఇక్కడ మనం ఒక స్థలం నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల గ్రామాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టేటువంటి భాగ్యాన్ని దేవుడు మార్గాన్ని సులువు చేసి ఉన్నాడు. ప్రియులరా, ఈ అమూల్యమైన పరిచర్య చేయటానికి మేమెంతో ఇష్టపడుతూ ఉన్నాం. ప్రియులరా గమనించండి, ఈ యొక్క టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు, ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించమని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక పూర్తి ఎపిసోడ్కి సహకరించి ఈ పరిచర్యను బలపరచగలరు. లేని ఎడల ఒక 500 రూపాయలు కానుకును ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రత్యేకించి మాతో సహకరించగలరని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. అందరికి వందనాలు. మా మొదటి ఆరాధన ప్రార్థన గోపురం, చిన్నకొండ్రుపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. ప్రతి ఆదివారం ఆరాధన సమయం ఉదయం 8 గంటలకు. మా రెండవ ఆరాధన ప్రార్థన గోపురం మినిస్ట్రీస్, కృత కాలనీ, 11వ లైన్, మిర్చి యార్డ్ దగ్గర, చిలకలూరుపేట రోడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము ఉదయం 10:30. మా మూడవ ఆరాధన మమ్మీ డాడీ ఓల్డ్ ఏజ్ హోమ్, ఆకులవారి తోట, ఎస్పి బంగ్లా బ్యాక్ సైడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము సాయంత్రం 4 గంటలకు. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృత కాలనీ, 11వ లైన్, చిలకలూరుపేట రోడ్, మిర్చి యార్డ్ దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.